వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసు విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. దాడి చేసిన సురేష్ కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మధ్య వాట్సాప్ కాల్స్ లో సంభాషణ జరిగినట్లు గుర్తించారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 84 కాల్స్ చేసుకున్నారని తేల్చారు. ఇక వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. దాడికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన కుట్రదారుడిగా తేల్చారు. కేసులో ఏ1 గా ఉన్న ఆయన్ను అరెస్టు చేశారు. నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాడి చేసిన 47 మందిలో 19 మందికి భూసేకరణ పోలీసులు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసు విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. దాడి చేసిన సురేష్ కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మధ్య వాట్సాప్ కాల్స్ లో సంభాషణ జరిగినట్లు గుర్తించారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 84 కాల్స్ చేసుకున్నారని తేల్చారు. ఇక వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. దాడికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన కుట్రదారుడుగా తేల్చారు. కేసులో ఏ1 గా ఉన్న ఆయన్ను అరెస్టు చేశారు. నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాడి చేసిన 47 మందిలో 19 మందికి భూసేకరణలో భూమే లేదన్నారు పోలీసులు. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, దాడి కేసులో ఏ1 గా ఉన్న సురేష్ పట్నం నరేందర్ మధ్య వాట్సాప్ కాల్స్ గుర్తించినట్లు తెలుస్తోంది కదా, పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిన్న ఏ1 గా ఉన్న నరేందర్ రెడ్డి అరెస్ట్ ఉదంతం తర్వాత తన రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక అంశాలు పోలీసులు బయటపెట్టినారు. నిన్న ఐజీ సత్యనారాయణ ఓపెన్ గా అన్ని విషయాలు కుల్లంకుల్లా చెప్పినారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారిలో దాదాపు 16 మంది ల్యాండ్ లూజర్స్ భూ నిర్వాసితులు కాదు, కేవలం పక్క గ్రామాల నుంచి వచ్చి దాడి చేస్తారని ఒకటి. తర్వాత నవంబర్ 1 నుంచి నిన్నటి వరకు దాదాపు సీడిఆర్ కాల్ డాటా రికార్డు కనుక అటు సురేష్ మధ్య ఇటు పట్న నరేంద్ర రెడ్డి ఇద్దరు ఫోన్ కాల్ సీడిఆర్ తీసినారు. ఇద్దరు సీడిఆర్లో దాదాపు 84 సార్లు ఫోన్ కాల్ చేసుకున్నట్టుగా పోలీసులు నిన్న పక్క ఆధారాలతో సహా బయటపెట్టారు. అంటే కేవలం సీడిఆర్ రిపోర్ట్ మాత్రమే నిన్న పోలీసులు అధికారికంగా బయటపెట్టారు. వాట్సాప్ చాట్స్ కానీ వాట్సాప్ ఫోన్ కాల్ కానీ ఆ వివరాలు ఇంకా బయటపెట్టలేదు. వాటి ఆధారంగా కూడా కొంత టెక్నికల్ ఎవిడెన్స్ని పోలీసులు కొంత బిల్డప్ చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నరేందర్ రెడ్డిని ఏ1 గా గుర్తించారు. అయితే సురేష్, నరేందర్ రెడ్డి ఇద్దరి మధ్య టెక్నికల్ ఎవిడెన్స్ ప్రూవ్ అయింది. దీనిలో ప్రధాన నిందితుడు నరేందర్ రెడ్డి అని తేలిపోయింది. నవంబర్ 1 నుంచి కలెక్టర్ వచ్చినా సరే మేము అడ్డుకుంటాం, కలెక్టర్ వచ్చినా సరే దాడి చేస్తామనే కోణంలో నరేందర్ రెడ్డి స్థానికులతో చెప్తున్నట్టుగా, అదేవిధంగా అధికారికంగా మీడియాకు చెప్తున్నట్టుగా కూడా కొన్ని ఎవిడెన్స్లు పోలీసులు సంపాదించారు. అయితే నరేందర్ రెడ్డి సురేష్ మధ్య ఉన్న ఎవిడెన్స్ సరిపోయింది, కానీ నరేందర్ రెడ్డికి అదేవిధంగా కేటీఆర్కి ఎలాంటి ఎవిడెన్స్ ఉంది, ఏం మాట్లాడుకున్నారు, వాట్సాప్ చాట్లో ఎలాంటి సంభాషణ ఉందనేది పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ1గా ఉన్న నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతరం రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక అంశాలు, ఎందుకంటే అక్కడ అధికారులను చంపాలని కుట్ర జరిగింది. అధికారులు వచ్చే లోగే, అధికారులు వచ్చే ఒక అరగంట ముందే కర్రలు, అదేవిధంగా రాళ్ళు, కారం పొడి ముద్దలు అక్కడ అంతా రెడీ చేశారు. అంటే ఇదంతా కూడా అక్కడ కలెక్టర్ రాగానే కలెక్టర్ని అక్కడ మాబ్లోకి తీసుకెళ్లడం, కలెక్టర్ని చంపాలని కుట్ర చేయడం, లేకుంటే ఇతరత్ర అధికారులను చంపాలని కుట్ర చేశారన్నది పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రైట్, నిన్న సురేష్, అదేవిధంగా నరేందర్ రెడ్డి ఇద్దరి నివేదికలు, ఇద్దరి యొక్క ఫోన్ కాల్ డాటా పరిశీలించినట్లయితే అఫీషియల్ సీడిఆర్లో మాత్రం 84 సార్లు ఫోన్ కాల్ చేసుకున్నట్టుగా నిరూపితమైంది. కానీ వాట్సాప్ చాట్ కానీ వాట్సాప్ ఫోన్ కాల్, అదేవిధంగా ఐఫోన్ నుంచి కొన్ని ఫేస్ టైమ్ కాల్స్, ఈ వివరాలు ఇంకా అందాల్సి ఉందని చెప్తున్నారు. అయితే పోలీసులు ఇప్పట్లో బయటపడే అవకాశం లేదు, ఎందుకంటే కులంకుశంగా ఇన్ డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి కాబట్టి, ఆ విచారణ ముందుకు సాగించాలి కాబట్టి వాట్సాప్ కాల్, వాట్సాప్ సంభాషణ, వారి దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు నిన్న కొంత ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా మరింత దర్యాప్తు ముందుకు కొనసాగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఘటనా స్థలానికి డీజీపీ, ఇతర పోలీసు ఉన్నత డీజీపీ, సిఎస్తో సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది. అయితే కేటీఆర్ మధ్య, అదేవిధంగా నరేందర్ రెడ్డి మధ్య ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి సంభాషణ జరిగింది, ఎలాంటి చాటింగ్ జరిగింది, ఏమేమి మాట్లాడుకున్నారనేది తేలాల్సి ఉంది. అయితే నిన్న రిమాండ్ రిపోర్ట్లో మాత్రం డెఫినెట్గా దాడి చేయాలి, ఆ దాడికి సంబంధించిన నైతిక మద్దతు, ఆర్థిక మద్దతు, ఇతరత్ర అన్ని మద్దతులు కూడా పార్టీ చూసుకుంటుంది, పార్టీ ముఖ్య నాయకుడు మన వెనకాల ఉన్నారు, మీరు పోయి వారిని అటాక్ చేయండి అనేది నరేందర్ రెడ్డి పురమాయించినట్టుగా నిన్న రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఇవాళ
మరింత దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డి మధ్య, అదేవిధంగా కేటీఆర్ మధ్య ఎలాంటి సంభాషణ ఉంది, ఎన్ని ఫోన్ కాల్ చేసుకున్నారు, ఈ ఎపిసోడ్లో దర్యాప్తులో ఇంకా మరింత అంశాలు తేలాల్సి ఉంది. నిజంగా కూడా కేటీఆర్ ఎపిసోడ్ కనుక ఉన్నట్లయితే, అంటే ప్రాథమికంగా కేటీఆర్ ప్రమేయం ఉందని పోలీసులు తేల్చినారు, అయితే టెక్నికల్గా ఎవిడెన్స్ కనుక ప్రూవ్ అయితే ఏవన్గా కూడా కేటీఆర్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.